సుధీర్ ఇతర ఛానళ్లు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంలో ఇతర ఛానళ్ల ప్రోగ్రామ్ లకు ఓకే చెప్పడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా సుధీర్ ఏ ప్రోగ్రామ్ లో కూడా కనిపించడం లేదు. ఇచ్చిన స్థాయిలో సుధీర్ కు ఇతర ఛానల్స్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడమే సుధీర్ కు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సుధీర్ మళ్లీ జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా అక్కడ రీ ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు అయితే లేవనే సంగతి తెలిసిందే. ఇతర ఛానల్లోని షోల కోసం జబర్దస్త్ షోకు గుడ్ బై చెబితే మల్లెమాల నిర్వాహకులు వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి అసలు ఆసక్తి చూపరు. సుధీర్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుంది. జబర్దస్త్ స్థాయిలో సక్సెస్ సాధించిన కామెడీ షోల సంఖ్య తక్కువనే సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ కు దూరమైన షో రేటింగ్లపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. యాంకర్ అనసూయ సైతం ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే అనసూయ చేతిలో సినిమా ఆఫర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆమె కెరీర్ కు ఇబ్బంది లేదు. సుధీర్ మాత్రం కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశాడనే చెప్పాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.